హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రిత్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ముస్లిం రిజర్వేషన్లకి వ్యతిరేకంగా వెళ్ళిన వైసీపీ ఎంపీ కేసు జగన్ గొంతులో వెకాయ అని చెప్పేసి అంటారు, ఈ దీని గురించి ఏం చెప్తారు సార్? జగన్ గొంతులో వెలక్కాయ్, వెలక్కాయ్ అనే మాట వాళ్ళు వాడారు. కానీ ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ అనే దాని మీద కొన్ని రాజ్యాంగపరంగా కొన్ని విధి విధానాలు ఉన్నాయండి. ఒక రిలీజియన్ పేరు మీద రిజర్వేషన్స్ చేయకూడదు, అది రాజ్యాంగం విరుద్ధం. ఒక మతం పేరు మీద రిజర్వేషన్, అందుకనే ఈ కులాల పేరు మీద రిజర్వేషన్ అంటారు, దళితులకు రిజర్వేషన్ అని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంటారు. కానీ ఒక మతం పేరు మీద రిజర్వేషన్ చేయకూడదు. ఇప్పుడు ముస్లిమ్స్లో ఈ హిందువుల్లో ఉన్నట్టు ఈ కులాలు లేవు, కులాలు విభజన లేవు. ముస్లిమ్సే ముస్లిం అంతే, దాంట్లో సున్నీ ముస్లిం అయినా షియా ముస్లిం అయినా ముస్లిమే. వీళ్ళలో మళ్ళీ కులాలు గిలాలు లేవు, హిందువుల్లో ఉన్నట్టు లేవు. ఉన్నా వాళ్ళు ముస్లిం కింద తప్పి చెప్తే విభజన లేదు. అలాగే క్రిస్టియన్స్లో కూడా విభజన లేదు, క్రిస్టియన్ అంతే. హూఎవర్ హోల్డ్స్ క్రాస్ ఈజ్ క్రిస్టియన్. మళ్ళీ దాంట్లో ఉన్నారు, దాంట్లో ప్రొటెస్టెంట్స్, బిలీవర్స్ ఇట్లా రకరకాలు ఉన్నారు. బట్ అయినా క్రిస్టియన్ అనేది బ్రాండ్ దాంట్లో. బట్ హిందువులు అట్లా కాదు, దళిత హిందువులు, ఎస్సీ హిందువులు, ఎస్టీ హిందువులు, ఇలా రకరకాల డివిజన్స్ ఉన్నాయి. అందుకని అణగారిన వాళ్ళు, ఈ దళితులు అణగారిన వాళ్ళు, వాళ్ళలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. సో దళితులకి పేరు మీద రిజర్వేషన్స్ ఓకే, దాంట్లో ఎవరున్నా దళితుడు, బట్ మత పేరు మీద చేయకూడదు. అది ముందుకు తీసుకొచ్చినప్పుడు అతను వైసీపీ అతను కేసేసాడు అగెన్స్ట్గా. ఇది తప్పు, కరెక్ట్ కాదు, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం ఏమవుద్ది? ఉన్నే ఐవాష్గా చెప్పడం తప్పితే రేపు కోర్టులో వెళ్తే కొట్టేస్తారు, కోర్టులో ఇట్స్ నాట్ వ్యాలిడ్ అంటారు. సో ఈ మోసపూరితమైన మాటలు టెంపరీగా ఎలక్షన్స్ కోసం ఇది చెప్పడం వద్దని అతను వేశాడు. అది జగన్కి ఏం వెలక్కాయ కాదు, వెతులబడ్డ వెలక్కాయ కాదు, ఏమి కాదు, వెలకబడ్డు కాదు, ఏమి కాదు. అది ఇష్యూ, అది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో 4% 12-11% 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, కోర్టులోకి వెళ్తే కొట్టేశారు. తర్వాత ఇప్పుడు 4% ఇస్తామని వీళ్ళు అంటున్నారు. ఈ కోర్టులు చెల్లవు. టెంపరీగా జనాలు మోసం చేసి ఓట్లు సంపాదించుకుంటారు చేసే కాంగ్రెస్ చేసే చిల్లర రాజకీయాలు తప్పితే, ఈ కాంగ్రెస్ మొదటి నుంచి అంతే చిల్లర రాజకీయాలు చేస్తాయి. అంటే నెరవేర్చలేని వాగ్దానాలు, నెరవేర్చలేని హామీలు ఇవ్వటము, ఆ టైం టెంపరీగా జనాల్ని ఆకర్షించటం, ఆ తర్వాత మేమేం చేయలేం, కోర్టులో కేసు, కోర్టులో కొట్టేశారు, కోర్టులో వద్దన్నారని ఎవరి మీద తోసేయటం, ఈ పద్ధతిలో తప్పితే అది అతను కేసేసింది జరిగిన కరెక్ట్ రాజ్యాంగ విరుద్ధమైనది. రాజ్యాంగంలో క్లియర్గా చెప్పున్నారు, నో రిజర్వేషన్ కెన్ బి హోల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్. రిలీజియన్ పేరు మీద రిజర్వేషన్స్ అంగీకారం కాదు. అణగారిన జనాలు రిజర్వేషన్స్ ఎందుకు? అణగారిన వాళ్ళు కింద నిమ్న జీవితాలు గడుపుతున్న వాళ్ళు, నిమ్న జాతుల వాళ్ళు, విరోధి పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళ జీవితంలో కాస్త రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు కాస్త పైకి లెగుస్తారు లే అనే దాన్ని రిలీజియస్గా ఇవ్వకూడదు. అది రిలీజియస్గా ఇప్పుడు దళితులకు ఇస్తున్నారు. దళితుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆ దళితుల్లో వాళ్ళు వెళ్తారు. తర్వాత పైన ఉన్నారు ఓసీలు గీసీలకి, వాళ్ళకి సపరేట్ 10% రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పించి. సో వాళ్ళలో పేదలు ఉన్నారు, ఓసీల్లో కూడా పేదలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఇట్లా సమాజంలో అందరినీ కొంచెం పైకి తీసుకురావడానికి ఉపయోగపడాల్సిన ఇట్లీ దాన్ని మతపరంగా వాడుకుంటే దౌర్భాగ్య లక్షణం. అది కాంగ్రెస్ చేస్తుంది, దాన్ని వ్యతిరేకించి వేశాడు. కాకపోతే ఇప్పుడు దీనికి సీఎంగా మీరు అంగీకరిస్తారా లేదా మీరు అని అడుగుతారు. కాదు అంటే ముస్లిమ్స్ కోపం, అవునంటే రాజ్యాంగ విరుద్ధము. సో అతను ఇరకాటలో ఉంటాడు, కానీ ధైర్యంగా చెప్తాడు, ఇది రాజ్యాంగానికి ఎంతవరకు సపోర్ట్ చూస్తానో నేనైతే ఖచ్చితంగా ఎలా చెప్తాను, ఇది రాజ్యాంగ ప్రకారం చేయడానికి లేదు. కానీ రాజ్యాంగాన్ని సవరించగలమా, సవరించి ఈ విషయాన్ని చేయగలమా, మేము సాక్షిక్తంగా కృషి చేస్తాను అంటాడు. అంతే వేరెంట్స్ మాట్లాడు. చర్చకు సిద్ధమా అని చెప్పి బాలకృష్ణకి బోత్స సవాల్ విసిరారు, ఈ విషయంపై ఏం చెప్తారు సార్? అని ఇప్పుడు బాలకృష్ణ అనవసరంగా, బాలకృష్ణ పాపం తనకు ఓటేయమని తనకి ఏమని అడుగుతాడు. ఇవాళ ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనుక తెలుగుదేశం పరిస్థితి
తను కూడా ఇలాంటి విమర్శలు దిగాడు. పాప తనకి విషయం అంత లోతుగా తెలియదు, తెలియక అనేసాడు గబుక్కుని. విద్యాశాఖ విద్యా మీద అవగాహన లేనివాడు విద్యాశాఖ మంత్రి, ఇవన్నీ అనవసరం మాటలు అన్నాడు. యాక్చువల్గా అంత అవగాహన లేక మాట్లాడిందన్నమాట. ఇవాళ విద్యాశాఖని గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశానికి లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో 6,000 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ క్లోజ్ చేసేసి, గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేసేసి, నారాయణ ఎడ్యుకేషన్ నారాయణ కోసం అని క్లోజ్ ప్రజలకి విద్య ఒక కొనుక్కు అందరాన్ని అందరం ద్రాక్షగా చేశారు వాళ్ళ పీరియడ్లో. ఇవాళ ఈ పీరియడ్లో పేదవాడికి కూడా ఇంగ్లీష్ మీడియం, పేదవాడికి కూడా పేదవాడి రిక్షా తొక్కునేవాడి కొడుకు ఆటో డ్రైవర్ కొడుకు కూడా చక్కటి యూనిఫామ్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకుని జమ్మని స్కూల్కి, ఆ స్కూల్ కూడా మొత్తం ఆవరణ అంతా కూడా ఒక కార్పొరేట్ స్కూల్ స్టైల్లో, సో ఘనంగా ఉన్నారు. సో ఇవాళ విద్యా విధానం ఎక్కడా లేని, దేశంలో ఎక్కడా లేని పద్ధతిలో ఇక్కడ నాడు నేడుతో బళ్ళు అన్నీ మారి స్కూల్స్ అన్నీ బ్రహ్మాండం ఉన్నాయి. సంతోషపడుతున్నారు ఎవరి కాళ్ళు పిల్లలు, వాళ్ళు మా పిల్లలు. గతంలో ఏంటంటే పక్కింటి బంగ్లాలో ఉండేవాడు వ్యాన్ వస్తుంది వెళ్తాడు, జమ్ షూట్లు వేసుకుని వస్తాడు, ఇక్కడ మన పిల్లడేమో చెప్పులు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఏదో పెట్టుకుని కార్పొరేషన్ స్కూల్కి వెళ్ళటం, అక్కడ సరిగ్గా చదువు చేయకపోవటం అలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఆ పిల్లాడితో సమానంగా ఈ పిల్లాడు షూస్ యూనిఫాము జమ్మని పెట్టుకుని వెళ్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేద కుటుంబంలో తల్లిదండ్రులు ఆనందంగా గర్విస్తున్నారు. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇంటికి వచ్చి, మ్యామ్ ఒక రిక్షావాడి కొడుకు ఇంటికి వచ్చి డాడ్ గెట్ మీ సంథింగ్ అని అంటే ఎలా ఉంటుందమ్మా అసలు తలుచుకుంటే వాళ్ళ ఉప్పొంగిపోతుంది కదా. ఇవాళ పరిస్థితి అది, ప్రతి పేదవాడు తన వాళ్ళ బిడ్డల్ని డబ్బులు ఇస్తున్నారు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ప్లస్ స్కూల్స్ బట్టలు యూనిఫామ్లు అందిస్తున్నారు. మా పిల్లలు ఘనంగా ఎవరితో తీసిపోకుండా ఘనంగా ఉన్నారని ఒక తృప్తితోటి చూసుకుని ఆ మురిసిపోతున్నారు, ఆనందపడుతున్నారు. మనకే నేను తిరుగుతూ ఉంటే కొన్ని స్కూల్స్ పిల్లల వాళ్ళు ఇవాళ ఇంగ్లీష్ మాట్లాడుతూ కాన్వెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఉన్నవాడు వేరమ్మా, ఉన్నవాళ్ళు మన పిల్లలు ఎక్కడ చదువుతారే, చదివిస్తాము లక్ష రూపాయలు తగలబెట్టి కూడా చదివిస్తాం. వీళ్ళు చదివించలేదు ఆ పిల్లలు, ఆ చదివించలేదు ఆ పిల్లలు. ఇవాళ చదువుకుని వాళ్ళు ఆ పిల్లలతోటి పోటీగా పైన ఉన్న పిల్లలతో పోటీగా కమాన్ వాడి వాడి వాంట్ టెల్మీ ఆన్సర్ యూ అనే లెవెల్లో మాట్లాడుతూ ఉంటే అది ఘనమైన, అది తెలియక గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఏదో వాళ్ళు ఏదో చెప్తే పార్టీ పరంగా కొన్ని రాసిస్తారు. ఈ మాట్లాడు అవి మాట్లాడేసరి చెప్తే పాప చర్చికి పిలవటం, బొత్స పాప బాలయ్యని చర్చికి పిలిచి బంగపరచాల్సిన అవసరం లేదు. అది లోకేష్ వాగాడంటే వేరు, చంద్రబాబు వాగాడంటే వేరు, వాళ్ళిద్దరూ అబద్ధాలకి పుట్టిల్లు వాళ్ళది. బాలయ్య అలా కాదు, బాలయ్య తప్పక మరి బాలయ్య బావమరిది, చంద్రబాబు ఒక బావ మళ్ళీ ఒక వియ్యకు చేస్తారు, పాపం ఇరుకు ఇరకాటంలో ఉండి మాట్లాడుతున్నారు తప్పితే మనస్ఫూర్తిగా అడిగేవి కావాలి. మనస్ఫూర్తిగా ఇవాళ తెలుగుదేశం కాస్త నారా తెలుగుదేశం అయిపోయిందమ్మా, నందమూరి తెలుగుదేశం లేదు. ఇవాళ నందమూరి రామారావు గారు ఆయన రక్త మాంసాలు ధారపోసి నిర్మించిన పార్టీ లేదు. ఇవాళ ఉన్నది చంద్రబాబు నారా తెలుగుదేశం. ఈ నారా తెలుగుదేశం గుప్పిట్లో ఉన్నారు. ఈ ఎన్నికలు అయిపోయినాక ఈ నారా తెలుగుదేశం తెలంగాణలో మూసుకుపోయినట్టు ఆంధ్రాలో మూసుకుపోవడం జరుగుద్ది. ఆ తర్వాత రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో మళ్ళీ ఇది నారా తెలుగుదేశంగా మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా రూపాంతరం చెందినప్పుడు అప్పుడు ఈ బాలయ్య మాటలు, జూనియర్ ఎన్టీఆర్ మాటలు, అప్పుడు మనం వాళ్ళని పిలిచి ఛాలెంజింగ్ మాట్లాడుతుంది. ఇప్పుడు పాపం అనవసరంగా ఇరకాటం పెట్టడం కరెక్ట్గా.